కుండీలో మట్టి సారం తగ్గిపోయిన తర్వాత మట్టి మార్చాలండి లేకపోతే లిక్విడ్ అయినా స్ప్రే చేస్తారు అక్కడ నుంచి బలం తగ్గిపోదు కదా సార్? మట్టి మార్చనక్కర్లేదు. ఈ వానపాముల ఎరువు ఒక పిడికెడు వేసుకొని మళ్ళీ కాస్త మట్టిని కాస్త తవ్వుకోవచ్చు, లేదా మొక్కను మా జాగ్రత్తగా బయటికి తీసి కొంచెం మళ్ళీ కొత్త మట్టి ఎరువు వేసుకొని కూడా పెట్టుకోవచ్చు, లేదా లిక్విడ్ ఎరువులు కూడా వేసుకోవచ్చు. ద్రవ రూప ఎరువులు మీకు ఐడియా ఉండి ఉంటుంది. ద్రవ రూప ఎరువులు ఈ ఘన రూప ఎరువులు కదా మనం వేసేవన్నీ, మనం వాటి నీళ్ళలో సారం తీసి కూడా సారాన్ని పోయొచ్చు, నీళ్లు పోయొచ్చు, బియ్యం కడిగిన నీళ్లు పోయొచ్చు. ఇలాగ సారం అంటే ద్రవ రూప ఎరువులు అంటే ఈ పరోక్షంగా మళ్ళీ ఇవి వేరే రూపంలో ద్రవ రూపంలో ఇస్తాము. అట్లా మీరు నీళ్లు పోసుకోవచ్చు, అటువంటి ఎరువులు కూడా ఇచ్చుకోవచ్చు. లేదా మీరు పశువుల ఎరువు పిడికడు పశువుల ఎరువు ఆ కుండీలో వేసి కూడా కాస్త పెళ్ళగించండి, మట్టిలో కలపండి, సరిపో. చెప్పండి మేడం. మామిడి చెట్టుకు పూత రాలిపోతుందండి, దానికి ఏమన్నా సొల్యూషన్ ఉన్నదా? అంటే మామిడి చెట్టుకు సహజంగానే చాలా పూత రాలిపోతుంది. అవునండి. పూసిన పూతలో 10% మాత్రమే నిజానికి మిగులుతుంది, 90% రాలిపోతుంది. ఓ నీరు సమయానికి మనం కొంచెం పెట్టకపోయినా కొంత రాలిపోతుంది. పూత సమయంలో కాత సమయంలో 1-2 తడులు ఇస్తారు, అందుకే 2 తడులు ఇస్తారు, ఎక్కువ ఇవ్వకూడదు. వాటర్ పెట్టాలండి పూత సమయంలో, అంటే చిగురు వచ్చే మొగ్గకు వచ్చే దశలో కాస్త తవ్వి ఎరువు వేసి నీరు పెడతారు. పూత పూసిన తర్వాత పిందె కడుతున్నప్పుడు కొంచెం మళ్ళీ నీరు పెడతారు, సరిపోతుంది. అది ఎక్కువ నీరు పెట్టకూడదు మామిడికి, కానీ తప్పనిసరి పూత వస్తున్నప్పుడు అయితే నీరు పెట్టి ఎరువులు వేసుకోవటం అవసరం. ఆ చెట్టు ఎంత వెడల్పులో ఉందో ఆ దిగువన కూడా వేర్లు దెబ్బతినకుండా మనం ఒక పల్లంగి తీరుగ చేసుకుని మొదలు చుట్టూ మట్టి ఉంచుకోవాలి. ఎప్పుడు కూడా మొదలు చుట్టూ, మొదలుకు నీరు అంటకూడదు, చెట్టు మొదలు చుట్టూ ఎప్పుడు కూడా మట్టి ఉండాలి. తక్కిందంతా పల్లం చుట్టూ ఉంచుకోవాలి. కాస్త 2-3 తట్టల పశువులు ఎరువు వేసుకొని కాస్త తలకిందులు మట్టి అంతా తవ్వి ఒకసారి నీరు పెట్టుకుంటే పూత కాత దాకా సరిపోతుంది. కాత ప్రారంభమైనట్టు ఒక తడిస్తే చాలు, దానికే ప్రత్యేకంగా ఏమీ పురుగు అట్లా కొట్టకని అవసరం లేదు. చాలా పూత రాలిపోతుంది మామిడికి. సార్, ఇప్పుడు మిరపకాయ మొక్క వేసిన తర్వాత అది 1 సంవత్సరం వరకు కాయలు కాస్తుందండి, తర్వాత ఆ మట్టిలో ఏ మొక్క వేసినా బతకడం లేదు సార్, అదేంటి ప్రాబ్లం ఏమవుతుందంటారు? అంటే మట్టిలో 1 సంవత్సరం అయిపోయిందంటే మనం తిరిగి కొంచెం ఎరువు కలుపుకోవడం మంచిది. అందులోంచి 10% మట్టిని పక్కకు తీసుకుని 10% ఎరువు భర్తీ చేసి మిక్స్ చేసి మళ్ళీ ఏవైనా మిర్చి కాకుండా ఇంకొక రకం నాటండి. నా ప్రాబ్లం అదే సార్, వేరే మొక్క వేసినా కానీ దాంట్లో రావడం లేదు, ఆ మట్టిలో మళ్ళీ రావడం లేదు ఏమీ. అంటే ఎరువు కలుపుకోవాలని అంటారా? అంటే ఒక ఒక క్రాప్ అయిపోయిన తర్వాత ఆ మట్టిలో మళ్ళీ తిరిగి కొంత ఎరువు భర్తీ చేయాలి, చేస్తున్నారా? ఎరువు భర్తీ చేయాలి 1 సంవత్సరం. మీరు ఒకసారి అందులో 2 వంతులు మట్టి లేదా 3 వంతులు మట్టి 1 వంతు పశువుల ఎరువు కలిపి మీరు 1 ఏడాది 2 పంటలు పండించుకోవచ్చు. మీరు తర్వాత సంవత్సరాన్ని మరికొంచెం ఎరువు అందులో కలుపుకుంటేనే ఏవైనా సారం అందులో సారం ఉంటుంది, పెరుగుతాయి మొక్కలు. ప్రతి సంవత్సరం ఇంత ఎరువు కలుపుకోవడం అవసరం. అంటే మీరు విత్తడానికి ముందు, విత్తనాలు విత్తడానికి ముందే మట్టిలో, మట్టిని వేసవిలో బాగా ఎండబెట్టుకోవాలి. పైరు అయిపోయిన తర్వాత మట్టిని మనం టెర్రస్ మీద గుమ్మరించుకుని మట్టిని బాగా ఎండబెట్టి 1 నెల రోజులు బాగా తలకిందులు చేసి ఎండబెట్టుకుని మళ్ళీ కొంచెం 5% లేదా 10% ఎరువు కలుపుకొని కుండీలో నింపుకొని మళ్ళా నాట్లు పెట్టుకోవచ్చు. కుండీల్లో మట్టికి బదులుగా కొబ్బరి పొట్టు కానీ కొబ్బరి పొట్టుతో చేసిన కేకులు లాంటివి వేసి వేయొచ్చాలని చెప్పి ఈ మధ్యన ఏదో అంటున్నారండి. మట్టి అవసరం లేకుండా వాటితోటి మొక్కలు పెంచాలి మనము. ఇప్పుడు 2 వంతుల మట్టి లేదా 3 వంతుల మట్టి, 1 వంతు పశువుల ఎరువు బాగా మాగిన లేదా చివికిన పశువుల ఎరువు కలుపుకుంటే వేరే ఏమీ కలపనక్కర్లేదు. అయితే పంట మధ్యలో ఉన్నప్పుడు కొంచెం మీరు ఈ వానపాముల ఎరువును పైపాటుగా వేసుకుంటే సరిపోతుంది. ప్రతి పంట మధ్యలో కాపుకొస్తున్నప్పుడు, పూత కాపుకొస్తున్నప్పుడు కాస్త వేర్లు దెబ్బతినకుండా ఈ పైపాటుగా మనం వానపాముల ఎరువును దోసెడంత ఎరువు వేసుకుని లైట్గా కనుక కొంచెం మట్టిని తవ్వి కాస్త లూజు చేసి నీరు పెడితే సరిపోతుంది. ఆ పంటకి ఇంకేమీ వేయనక్కర్లేదు. కూరగాయల మీద పెస్టిసైడ్స్ కొట్టారా లేదా పండ్ల మీద రసాయనాలు చల్లారా లేదా అనేది మనం గుర్తుపట్టలేము. అది ల్యాబుల్లో పరిశోధనలు చేస్తే కానీ చెప్పలేరు. వారు అడుగుతూ ఉన్నారు మనం ఎలా గుర్తుపడతాము,
కూరగాయల మీద పెస్టిసైడ్స్ జల్లారా లేదా మనం ఎలా గుర్తుపడతాం అంటే మనం కళ్ళతో గుర్తుపట్టలేం అది ల్యాబుల్లో పరిశోధనశాలల్లో పరిశోధనలు చేస్తే గాని తెలియదు మనకు ఆ విషయం ప్రకృతి సిద్ధంగా పండించిన కూరగాయలు ఏవి పెస్టిసైడ్స్ కొట్టి పండించిన కూరగాయలు ఏవి అనేది కంటి చూపుతో మనం గుర్తుపట్టడం కష్టమే వండిన తర్వాత రుచిలో కొంత తేడా తెలుస్తుంది చాలా మంది చెప్తారు అది నిజమే కొంచెము కానీ మనం కంటి చూపుతో అంత చప్పున చెప్పలేం దీనిలో పెస్టిసైడ్ వాడారు దీనిలో వాడలేదని చెప్పలేము అదైతే నా అనుభవానికి సంబంధించిన విషయం నేను అంతకు పరిశోధనశాలల్లో చేసి చెప్పవలసిన విషయం అది ఒకసారి ఈనాడు పత్రిక వాళ్ళు మన తార్నాక హైదరాబాద్ తార్నాక ప్రభుత్వ పరిశోధనశాలలో అన్ని శాంపిల్స్ కూరగాయల శాంపిల్స్ తీసుకువెళ్ళి వాళ్ళు టెస్ట్ చేయించిండ్రు 90% ఉత్పత్తుల్లో పెస్టిసైడ్స్ ఉన్నాయని వాళ్ళు తేల్చిండ్రు పెద్ద రిపోర్ట్ వేసిండ్రు